గత 40 రోజులుగా యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమంతా ఎదురు చూసిన చంద్రయాన్ 3 ప్రయోగం అనేది ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ఈ మిషన్ ని మన ఇస్రో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడంతో పాటు మన ప్రపంచంలోనే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపైన దిగిన మొదటి దేశంగా రికార్డు కూడా సృష్టించింది. సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకి చంద్రయాన్ 3 అనేది చంద్రుడిపైన ల్యాండ్ అవుతుందని ప్రతి భారతీయుడు నమ్మాడు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, మన ఇస్రో వాళ్ళు సాధించిన ఘనతని యావత్ భారతదేశం లైవ్ లో చూసింది. స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో లైవ్ స్ట్రీమింగ్ చూడడానికి గవర్నమెంట్ వాళ్ళకి స్పెషల్ గా లైవ్ స్ట్రీమింగ్ అరేంజ్ చేసింది. అయితే మనందరం అనుకున్నట్టుగానే విక్రమ్ ల్యాండర్ ని మనం సక్సెస్ఫుల్ గా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేశాం. ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని దాటి వచ్చిన తర్వాత మన విక్రమ్ ల్యాండర్ అనేది సక్సెస్ఫుల్లీ చంద్రుడి మీద ల్యాండ్ అయింది కదా. అయితే చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ ల్యాండ్ అవుతున్న సమయంలో దాని ముందున్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే దాని సెల్ఫ్ అటానమస్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క డెసిషన్ తీసుకుని దానికి అదే ల్యాండ్ అవ్వాలి. అలా ల్యాండ్ అవుతున్నప్పుడు దాని యొక్క వేగాన్ని అండ్ అలాగే దాని యొక్క దూరాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ నిర్దిష్ట కక్షలో నిర్దిష్ట ప్రదేశంలో చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ ని సాఫ్ట్ ల్యాండ్ చేయాలి. ఒకవేళ ఇలా గనక జరిగితే మన విక్రమ్ ల్యాండర్ అనేది సాఫ్ట్ ల్యాండ్ అవ్వదు, వేగంగా వెళ్లి అది చంద్రుడి యొక్క ఉపరితలం పైన క్రాష్ ల్యాండ్ అవుతుంది. అయితే ఇలాంటి కష్టమైన పరిస్థితులన్నింటినీ దాటుకొని చంద్రయాన్ 3 అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయింది. దీన్ని విజయవంతం చేయడంలో మన ఇస్రో పాత్ర చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ సుమారు 4 ఏళ్ల క్రితం అనుకుంటా చంద్రయాన్ 2 అనేది ల్యాండింగ్ టైమ్ లోనే సిగ్నల్స్ ఫెయిల్ అవడం వల్ల ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అయితే 4 ఏళ్ల క్రితం మన ఇస్రో చంద్రయాన్ 2 ని కేవలం సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తయారు చేసింది. బట్ ఇప్పుడు మనం ల్యాండ్ చేసిన చంద్రయాన్ 3 అనేది ఒక ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్. చంద్రయాన్ 2 లో ఎలాంటి ఫెయిల్యూర్స్ అయితే వచ్చాయో అండ్ అలాగే మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 కి ఎలాంటి ఫెయిల్యూర్స్ రాబోతున్నాయో ముందే తెలుసుకుని దానికి అనుగుణంగా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ చంద్రయాన్ 3 ని తయారు చేశారు. సుమారు చంద్రయాన్ 3 ని తయారు చేయడానికి 650 కోట్ల రూపాయలకు పైన అయ్యింది. అఫ్ కోర్స్ ఇది వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లో బడ్జెక్టే అనుకోండి, అయినా కూడా మన ఇస్రో లో బడ్జెట్ లో సక్సెస్ఫుల్ మిషన్స్ ని కంప్లీట్ చేస్తుంది. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, చంద్రయాన్ 3 విజయానికి కారణం ఎవరంటే ఇస్రోలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సైంటిస్ట్. సో దీన్ని బట్టే ప్రపంచ దేశాలన్నింటికీ అర్థమవుతుంది మన ఇస్రో బలమైన సైంటిస్ట్ల టీం ఎంత బలమైందో అని. అయితే మనందరికీ తెలుసు ఆగస్ట్ 23 విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యిందని. ఆ తర్వాత మిగిలిన టాస్క్ ఏంటంటే విక్రమ్ ల్యాండర్ లోపలున్న ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రుడి యొక్క ఉపరితలం పైన బయటికి తిరుగుతూ అది దాని యొక్క ఎక్స్ప్లోరేషన్ ని స్టార్ట్ చేయడం. అయితే మన ఇస్రో అధినేత అయిన సోమనాథ్ సార్ చంద్రయాన్ 3 యొక్క ల్యాండింగ్ తర్వాత ఈ ప్రజ్ఞాన్ రోవర్ గురించి వివరించారు. ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది ల్యాండర్ నుంచి బయటికి ఎప్పుడొస్తుందంటే విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండ్ అయిన తర్వాత చంద్రుడి మీద డస్ట్ అనేది ఎప్పుడైతే ఒక సెటిల్డ్ పొజిషన్ కి వస్తుందో దాని తర్వాత ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది బయటకు వస్తుంది. అయితే అక్కడ డస్ట్ అనేది అంత తొందరగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. దీని గల రీజన్ ఏంటంటే మన భూమి మీద గ్రావిటీ అనేది ఉంటుంది కాబట్టి దాని కారణం వల్ల డస్ట్ పార్టికల్స్ అనేవి తొందరగా భూమి మీద సెటిల్ అయిపోతాయి. కానీ మనందరికీ తెలుసు కదా చంద్రుడి మీద గ్రావిటీ అనేది ఉండదు, సో దీనివల్ల అక్కడున్న డస్ట్ పార్టికల్స్ అనేవి అంత తొందరగా అవి దానిపైన సెటిల్డ్ అవ్వవు. అవి సెటిల్ అవ్వడానికి కొన్ని గంటల టైం నుంచి ఆల్మోస్ట్ కొన్ని రోజుల టైం వరకు పడుతుందని మన ఇస్రో అధినేత మిస్టర్ సోమనాథ్ సార్ గారు చెప్పారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఒకవేళ డస్ట్ పార్టికల్స్ అనేవి సెటిల్ అవ్వకముందే మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది ఆ విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందని. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అలా గనక జరిగితే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్ గా వినండి. చంద్రుడి పైన డస్ట్ పార్టికల్స్ యొక్క డెన్సిటీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండ్ అయిన తర్వాత ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి సెటిల్ అవ్వకుండానే మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది బయటికి గనక వస్తే మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ప్రజ్ఞాన్ రోవర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అది పనిచేయదు. ఈ డస్ట్ పార్టికల్స్ కారణం వల్ల మన ఇస్రో వాళ్ళకి ఈ ప్రజ్ఞాన్ రోవర్ నుంచి కనెక్షన్స్ కూడా తెగిపోతాయి. సో దీనివల్ల చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన మనం సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసినా కూడా అక్కడ మనం ఎక్కువగా రీసెర్చ్ చేసే స్కోప్ అనేది ఉండదు. ఒకవేళ ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది బయటకు వచ్చిన తర్వాత అంటే కొన్ని గంటల టైం తర్వాత ఆర్ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రజ్ఞాన్ రోవర్ అనేది బయటకు వస్తుంది కదా, అలా బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది 14 రోజుల పాటు చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని మొత్తం చుట్టేస్తుంది. అలా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని పూర్తిగా జల్లెడపడుతూ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన వాటర్ శాంపుల్స్ ఉన్నాయా లేదా అనే విషయం పైన ఇది చాలా అంటే చాలా ఎక్కువగా రీసెర్చ్ చేయబోతుంది. అయితే ఈ ప్రజ్ఞాన్ రోవర్ కి చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ ద్వారానే అది చంద్రుడి యొక్క అట్మాస్ఫియర్ ని పూర్తిగా జల్లెడబడుతుంది. ప్రజ్ఞాన్ రోవర్ కి మెయిన్ గా ఆల్ఫా పార్టికల్ ఎక్స్ స్పెక్ట్రోమీటర్ అనేది ఉంటుంది.
ఇది చంద్రుడి యొక్క రాక్ శాంపుల్స్ ని అండ్ అలాగే సాయిల్ శాంపుల్స్ ని టెస్ట్ చేయడంలో అండ్ అలాగే వాటిని ఎక్స్రే తీయడంలో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. దీని యొక్క రీసెర్చ్ లో భాగంగా దాని యొక్క రాక్ శాంపుల్స్ ని అండ్ అలాగే సాయిల్ శాంపుల్స్ ని పూర్తిగా లోతుగా చాలా అంటే చాలా స్ట్రక్చర్ గా అది మన ఇస్రో వాళ్ళకి పంపిస్తుంది. దీని ఎక్స్రే విజన్ అండ్ అలాగే దీని రీసెర్చ్ ఆధారంగానే మన ఇస్రో వాళ్ళు ఆ రాక్ శాంపుల్స్ ని అండ్ అలాగే సాయిల్ శాంపుల్స్ ని ఎగ్జామిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాక్ శాంపుల్స్ అనేవి ఎప్పుడు పుట్టాయి అండ్ అలాగే సాయిల్ శాంపుల్స్ అనేవి వాటి లోపల ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, సో ఇలాంటి వాటి గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ స్పెక్ట్రోమీటర్ అనేది పనిచేస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు మన ప్రజ్ఞాన్ రోవర్లో లిబ్స్ అని పిలువబడే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనేది ఉంటుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇది ఏ మెటీరియల్ పైన దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ లిబ్స్ ని మన యూనివర్స్లో ఉన్న ఎలాంటి పదార్థాన్ని టెస్ట్ చేయడానికన్నా యూజ్ చేయొచ్చు. లైక్ వాటర్, సాలిడ్, గ్యాస్ ఎలాంటి స్టేట్లో ఉన్నా కూడా దీన్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని అండ్ అలాగే కెమికల్స్ ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ లిబ్స్ అని పిలువబడే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఏదైతే ఉందో అది చంద్రుడి పైన చంద్రుడి యొక్క సర్ఫేస్ ని అండ్ అలాగే అక్కడున్న ఎలిమెంట్స్ ని పూర్తిగా క్లియర్ గా టెస్ట్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది చంద్రుడి మీద ఉన్న ప్రతి ఒక్క శాంపుల్ ని అంటే ఇంతకు ముందు మాట్లాడుకున్న స్పెక్ట్రోస్కోప్ ఉంది కదా, అది టెస్ట్ చేసే ప్రతి ఒక్క శాంపుల్ ని ఇది ఎగ్జామిన్ చేసి అది మన ఇస్రో వాళ్ళకి పంపిస్తుంది. సో ప్రజ్ఞాన్ రోవర్ కుండే ఈ రెండు స్పెక్ట్రోస్కోప్స్ కారణంగానే మన ఇస్రో వాళ్ళు అక్కడున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయడానికి ఇవి చాలా అంటే చాలా ఎక్కువగా తోడ్పడతాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, అసలు ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది ఎలా పనిచేస్తుందని. మన విక్రమ్ ల్యాండర్ అనేది బూస్టర్స్ ని మండించడం వల్ల అది చంద్రుడి యొక్క లూనార్ ఆర్బిట్ లో తిరిగి అండ్ అలాగే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయ్యిందని మీ అందరికీ తెలుసు. మరి ఈ ప్రజ్ఞాన్ రోవర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దానికి పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇస్రో వాళ్ళు దీనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానికి కొన్ని సోలార్ ప్యానల్స్ ని ముందే అమర్చి పెట్టారు. సో ఎప్పుడైతే ఆ సోలార్ ప్యానల్స్ మీద సన్లైట్ అనేది పడుతుందో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎనర్జీ అనేది ఈ ప్రజ్ఞాన్ రోవర్ నడవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఆయన చెప్పడం మర్చిపోయా, ఈ ప్రజ్ఞాన్ రోవర్ కి ఒక అడ్వాన్స్డ్ స్టీరియోస్కోపిక్ కెమెరా అనేది ఉంటుంది. ఈ స్టీరియోస్కోపిక్ కెమెరా ఆధారంగానే మనకి 3D లో ఆ ప్రజ్ఞాన్ రోవర్ అనేది క్యాప్చర్ చేసే చంద్రుడి యొక్క ప్రతి ఒక్క ఇమేజ్ అనేది ఇస్రో వాళ్ళకి అందిస్తుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి 14 రోజుల పాటు మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన తిరిగి మన ఇస్రో వాళ్ళకి అనుక్షణం అది కనిపెట్టే ప్రతి ఒక్క విషయాన్ని సిగ్నల్ చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, మెయిన్ గా మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది వాటర్ కోసం వేట మొదలు పెడుతుందని. అయితే చంద్రుడి పైన వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రాసెస్ అనేది నార్మల్ గా ఉండదు. మీ అందరికి తెలుసు కదా సౌత్ పోల్ అంటేనే చాలా అంటే చాలా కష్టమైన సౌత్ పోల్ అని. అక్కడ మీరు కనుక చూస్తే ఇలాంటి పెద్ద పెద్ద క్రేటర్స్ అనేవి ఉంటాయి. క్రేటర్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద గుంతలు అన్నమాట. సో అలాంటి వాటి నుంచి మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది సర్వైవ్ అయ్యి అక్కడ రీసెర్చ్ కూడా చేస్తూ మన ఇస్రో వాళ్ళకి అక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఉండాలి. ఈ ఒక్క ప్రయోగంతో మన ఇస్రో ప్రపంచ దేశాలన్నింటినీ మన వైపు తిప్పుకునేలా చేసింది. ఐ హోప్ మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది అక్కడ వాటర్ శాంపుల్స్ ని కూడా తప్పకుండా కనిపెడుతుందని నేనైతే అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చంద్రయాన్ 3 గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందుంటా. చెప్పడం మర్చిపోయి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ ఎవర్. జై హింద్.